యొక్క యష్ మాటలు విందామా? ఆర్ యు రెడీ? సలాం రాకీ భాయ్, సలాం రాకీ భాయ్. అందరికీ నమస్కారం, ఎల్లరిగూ నమస్కార. ఫస్ట్లీ నేను తెలుగులో మాట్లాడే ట్రై చేస్తాను, ఎందుకంటే నేను ఎప్పుడో ఒక మాటలు బిలీవ్ చేస్తాను, మీరు ఎక్కడికి వెళ్తే అక్కడ ఆ ల్యాండ్ కల్చర్ని, ఆ ల్యాండ్ లాంగ్వేజ్ని రెస్పెక్ట్ చేయాలి, అప్పుడే మీరు రియల్ పర్సన్ అవ్వచ్చు. నేను అదే ఎక్స్పెక్ట్ చేస్తాను నా స్టేట్లో ఉంటే, అలాగే ఇక్కడ కూడా అదే ఎక్స్పెక్ట్ చేస్తారు. అందుకోసం నాకు తెలిసిన తెలుగులో మాట్లాడతాను, ఏదైనా మిస్టేక్ ఉంటే మన్నించండి. సో కేజీఎఫ్ అందరూ మాట్లాడారు, మన టెక్నీషియన్స్ గురించి థ్యాంక్స్ చెప్పారు. ఇప్పుడు నేను అది రిపీట్ చేయను, మన టెక్నీషియన్స్ అందరికీ తెలుసు వాళ్ళ గురించి నా ఫీలింగ్ ఏంటని. దే ఆర్ ద బెస్ట్ ఇన్ ద బిజినెస్. ఒక్కొక్కరు ఒక డైమండ్ లాగా వెరీ హార్డ్ షైన్ అవ్వాలికి అన్ని క్వాలిటీస్ ఉన్ని టెక్నీషియన్స్, మన టెక్నీషియన్స్. సో ఐఎమ్ ప్రౌడ్ ఆఫ్ దెమ్. దిస్ కేజీఎఫ్ హ్యాస్ హ్యాపెండ్ బికాస్ ఆఫ్ దెమ్. కానీ ఇప్పుడు ఒక స్టోరీ చెప్పాలి మీకు, ఒక చిన్న స్టోరీ. ఏదో ఒక ఫార్మర్, ఈ కార్న్స్ తెలుసా మీకు? ఈ కార్న్ అంటారు కదా, తెలుగులో ఏమంటారో తెలీదు నాకు. మొక్కజొన్న, జొన్న, మొక్కజొన్న. అది గ్రో చేసేవాడు, వాడికి బెస్ట్ ఫార్మర్ అనే అవార్డు వచ్చింది. సో వాళ్ళని ఇంటర్వ్యూ చేయడానికి అందరూ టీవీ ఛానల్స్ అని వెళ్ళారు. వాళ్ళని అడిగారు, ఏమండి మీరు ప్రతిసారి మీకే అవార్డు వస్తుంది, ఇంత ఎక్స్పర్ట్ అయిపోరు, ఎలా చేస్తారు ఇలాగే అని అడిగారు. దెన్ వాడు తీసుకెళ్ళాడు ఫామ్కి. అక్కడ వెళ్తే ఆ నైబరింగ్ ఫామ్ ఏమేమి ఉంటుంది అందరికీ వాడు సేమ్, వాడు ఏమో సీడ్స్ యూజ్ చేస్తాడో అదే అందరికీ ఇచ్చాడు. యూజ్ టు గివ్ ద సేమ్ సీడ్స్. అదని టెలివిజన్ ఇంటర్వ్యూ చేసేవాడు అందరూ చూశారు, అడిగారు, ఏం సార్ మీ సీక్రెట్ అని అందరికీ ఇస్తున్నారు, మీరు ఇలాగ ఇచ్చేస్తే ఎలా, అందరూ చేసేస్తారు కదా, మీకు ప్రాబ్లం అవుతుంది, కాంపిటీషన్ పెరిగిపోతుంది అని అడిగారు. అప్పుడు వాడు చెప్పారు, దట్ టైమ్ ఐ థింక్ దట్ ఫార్మర్ టోల్డ్ దెమ్, కాదండి అది ఎలా అంటే నైబరింగ్ ఫామ్లో బ్యాడ్ క్వాలిటీ సీడ్స్ వస్తే, కార్న్ వస్తే, బర్డ్స్ అది ఏం చేస్తుంది, అది పిక్ చేసుకుని నా ఫామ్లో పెట్టేస్తుంది, అప్పుడు నా ఫామ్ కూడా బ్యాడ్ క్రాప్ వచ్చేస్తుంది, అందుకే నేను నైబర్స్కి కూడా ఇస్తాను, కానీ నాకు తెలుసు నా అదోడ మంచిగా అది ఫామ్ గ్రో చేయొచ్చు, ఆ కాన్ఫిడెన్స్తో అందరికీ మంచి ఇస్తానని. అలాగే ఈ స్టోరీ ఎందుకు చెప్పానంటే, రాజమౌళి గారు అలా చేస్తున్నారు ఇప్పుడు. మేమంతా అప్పుడే అలాగే ఉండాలి. ఎవ్రీ ఇండస్ట్రీ ఇండియాలో మనకేదైనా నచ్చితే మేము సపోర్ట్ చేయాలి. మీ ఇండస్ట్రీ ఏదైనా బాగుంటే వి విల్ సపోర్ట్ దేర్. అఫ్ కోర్స్ వీ హ్యావ్ సపోర్టెడ్ బాహుబలి ఇన్ అ వెరీ బిగ్ వే ఇన్ కర్ణాటక, బికాస్ ఇట్ వాజ్ అ మాస్టర్ పీస్. సో సేమ్ థింగ్ హ్యాపెండ్ హియర్. ఐ హ్యావ్ టు థ్యాంక్ శోభు గారు. శోభు సార్ హ్యాస్ ప్రొడ్యూస్డ్ మై సీరియల్ లైక్ 12 ఇయర్స్ అగో. సో ఐ న్యూ హిమ్. ఇట్స్ ఆల్ స్టార్టెడ్ విత్ శోభు సార్ ఫర్ హిందీ రిలీజ్. శోభు సార్ నేను అడిగాను వాళ్ళని, హీ ఇంట్రడ్యూస్డ్ మీ టు అనిల్ తడాని, విచ్ ఐ హవ్ నెవర్ సెడ్ ఇన్ ఎనీ ప్లాట్ఫామ్. సో ఐ వాంట్ టు థ్యాంక్ శోభు సార్ అండ్ రాజమౌళి సార్ స్టోరీ. మిస్టర్ రాజమౌళి సార్ ఓన్లీ టోల్డ్ యూ గైస్. సో వాట్ ఐఎమ్ ట్రయింగ్ టు టెల్ యూ ఇస్, ఇప్పుడు ఈ ఇండస్ట్రీ
తెలుగు ఇండస్ట్రీ, కన్నడ ఇండస్ట్రీ, తమిళ ఇండస్ట్రీ, మలయాళం ఇండస్ట్రీ అనే డిఫరెన్స్ ఉండకూడదు. ఆల్ ఆఫ్ అస్ విల్ గో టుగెదర్ అండ్ విల్ ఫీల్ యాజ్ ఇండియన్ సినిమా ఇండస్ట్రీ. మన వర్క్ ని ఇఫ్ యూ లైక్ యూ రెస్పెక్ట్ అస్, యువర్ వర్క్ ఇఫ్ యూ లైక్ వీ విల్ డెఫినెట్లీ రెస్పెక్ట్ యు ఆల్, సపోర్ట్ యు ఆల్. అలాగే వెళ్ళిపోదాం. తెలుగులో ఇప్పుడు వీ హ్యావ్ డిసైడెడ్ టు రిలీజ్, దట్ ఈస్ బికాస్ వీ ఫెల్ట్ దిస్ ప్రోడక్ట్ హ్యాస్ దట్ కైండ్ ఆఫ్ యూనివర్సల్ కాన్సెప్ట్. So this story is a very unique story. It's all Mr. Prashant Neel's work, my director. He's a very shy natured person. So all the interviews only I am talking, because he is just working behind the screen. Even today I don't think he will be happy to come here. That's his attitude. But we wanted him to be here because we want everybody to know that he is the director. I'm feeling guilty. Sometimes I'm feeling guilty that only I'm talking about this film. So he's the man. Chusukondi. Inka chana manchi manchi film chestaru vado. Baga chusukondi. And producer Vijay sir, thank you very much. Inta pedda film ki mana industry invest chesaru, and he is taking it to rest of the industries. I was telling him, now we are like soldiers. సోల్జర్స్ ఎలా అంటే వారికి వెళ్ళాలి, అక్కడ విన్ అయితే కూడా రెస్పెక్ట్ ఉంటుంది, లూజ్ అయితే కూడా రెస్పెక్ట్ ఉంటుంది, డెడ్ అయితే కూడా రెస్పెక్ట్ ఉంటుంది. ఒక్కొక్కరు మన ఇండస్ట్రీ నుంచి సోల్జర్స్ లాగా వర్క్ చేశారు. వి ఆల్ ఆర్ సోల్జర్స్, వి బిలీవ్ ఇన్ వాట్ వి హావ్ డన్. ఐ థింక్ మీరందరూ చూడండి, రెస్పెక్ట్ చేయండి, ఎంజాయ్ చేయండి. సాయి గారు థ్యాంక్ యూ వెరీ మచ్, చాలా సపోర్ట్ ఇస్తున్నారు సాయి గారు. ఇక్కడ ఇట్ ఈస్ వెరీ డిఫికల్ట్ ఫర్ అస్ టు అండర్స్టాండ్ అనదర్ మార్కెట్. సో వాళ్ళు ఇక్కడ చాలా పెద్ద ఎక్స్పీరియన్స్డ్ డిస్ట్రిబ్యూటర్, పెద్ద ప్రొడ్యూసర్, బట్ అ వెరీ సింపుల్ మ్యాన్ హీ. మిస్టర్ రాజమౌళి సార్, శోభు సార్, ఆల్ ఆఫ్ దేమ్ ఆర్ రియలీ హెల్ప్ఫుల్ టు అస్, దే ఆర్ రియలీ హెల్పింగ్ అస్. థ్యాంక్ యూ వెరీ మచ్. ఆంధ్ర ఇండస్ట్రీ ఇస్ అ లవ్లీ ఇండస్ట్రీ. ఇప్పుడు నేను మాట్లాడిన తెలుగు కూడా తెలుగు ఫిల్మ్స్ చూసి నేను నేర్చుకున్నాను. So I watched many Telugu films. Thank you Telugu fans. Chana mundu kuda na Kannada films kuda meeru support chesaru. Ippudu mee bhashale we are releasing it. Support cheyandi. Satyanarayan sir, Sai sir, I should thank everybody. In migitha it's okay. I'm very nervous because I'm talking in a unfamiliar language, new language. Hope edo tappuga maatladaledu anukunnanu. మీరు సపోర్ట్ ఇలాగే ఉండాలి. థ్యాంక్ యూ వెరీ మచ్. కరెక్ట్, తెలుగు మీడియాకి థ్యాంక్స్ చెప్పాలని సాయి సార్ చెప్తున్నారు. అది ఆల్వేస్ ఉంటుంది. ఒక యాక్టర్కి మీడియా ఎలాంటంటే నేనేమైనా చేయొచ్చు, ఇట్ హ్యాస్ టు రీచ్ టు పీపుల్, ఓన్లీ యూ పీపుల్ మేక్ ఇట్ హ్యాపన్. థ్యాంక్ యూ ఫర్ గివింగ్ అస్ సచ్ అ లవ్లీ కవరేజ్ అండ్ సచ్ అ లవ్లీ ప్లాట్ఫామ్. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ ఆల్, థ్యాంక్ యూ.